అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగుతారని సుప్రీంకోర్టు తేల్చేసింది. దీంతో ఆ పదవి కోసం పోటీ పడుతున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఈ వ్యవహారంపై గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. జయలలిత వారసుడు పళనిస్వామి అని సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగుతారని సుప్రీంకోర్టు తేల్చేసింది. దీంతో ఆ పదవి కోసం పోటీ పడుతున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఈ వ్యవహారంపై గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. జయలలిత వారసుడు పళనిస్వామి అని సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది. అడిగేదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, అన్నాడీఎంకె తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకె పార్టీ పగ్గాలను పళనిస్వామికి ఇస్తూ తెలంగాణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పళనిస్వామి సుప్రీంకోర్టులో ఊరట లభించింది అనుకోవచ్చు. అన్నాడీఎంకె వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక పళనిస్వామికే ఈ అన్నాడీఎంకె పగ్గాలు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక గత సంవత్సరం జూలై 11 జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ కేసు కీలక అంశంగా మారింది. ఆ సమయంలో అన్నాడీఎంకె ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాజీ ముఖ్యమంత్రి ఎడపడి కె పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరువురు కూడా న్యాయ సలహాల కోసం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది పళనిస్వామికి అనుకూలంగా. అయితే దానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన నేపథ్యంలో అన్నాడీఎంకె నాయకత్వానికి సంబంధించి పళనిస్వామికి చెందుతున్నట్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో దినేష్ మహేశ్వరి, హృషికేశ్ రాయలతో కూడిన డివిజన్ బెంచ్ జనవరి 12న ఆ తీర్పును రిజర్వ్ చేసింది. అంటే 2022లో ఈ కేసు సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక 2023లో జనవరి 12న ఈ కేసు సంబంధించి ఈ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఇక వివరణాత్మకమైన తీర్పు ఇంకా అప్లోడ్ చేయాల్సింది. దీనికి సంబంధించి తీర్పు అయితే ఇచ్చింది, రిజర్వ్ లో ఉంచింది, కానీ పూర్తి డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత దాని విధి విధానాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక ఈ తమిళనాడుకు సంబంధించి జయలలిత చనిపోయిన తర్వాత నెలకొన్న పార్టీలు అన్నాడీఎంకె పార్టీలు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శశికళ గానీ, పన్నీర్ సెల్వం, పళనిస్వామి వీరందరూ కూడా పార్టీ మాదంటే మాదంటూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అనేక గొడవలు జరిగాయి. తదనంతరం పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని, పన్నీర్ సెల్వం తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తర్వాత మళ్ళా ఎన్నికలు జరిగాయి, దానిలో ఓటు పాలని పరిస్థితి. ప్రజెంట్ చూసుకుంటే కనుక అక్కడ పార్టీ ఎవరిది అనేది కూడా ఆధిపత్య కోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పార్టీ అనేది పళనిస్వామికే దక్కుతుంది, పళనిస్వామి దీని పగ్గాలు చేపడతారంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై పళనిస్వామి అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పన్నీర్ సెల్వం వరకు మాత్రం కొంత అసంతృప్తితో ఉంది. మేము ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేస్తున్నాము, కానీ మాకు ఎటువంటి గుర్తింపు ఉండటం లేదని పన్నీర్ సెల్వం తరపు కానీ పన్నీర్ సెల్వం కానీ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే గతంలోనే ఇటు మహారాష్ట్రకు సంబంధించిన పార్టీ విషయంలో కూడా సుప్రీంకోర్టు కానీ ఇటు ఈసీ కానీ పార్టీ పగ్గాలు అనేవి ఏకనిషిండకి దక్కేలాగా తీర్పులు ఇచ్చారు. ఇటు తమిళనాడుకు సంబంధించి కూడా ఇప్పుడు అన్నాడీఎంకె పార్టీ పగ్గాలు అనేది పళనిస్వామికి చెందినట్టుగా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించారు.
అయితే చూడాలి తదుపరి కార్యచరణ ఏ విధంగా ఉండబోతోంది. అంటే పళనిస్వామితో కలిసి పన్నీర్సెల్వం కలిసి పనిచేస్తారా లేదా వేరే పక్కోపట్టి పెట్టుకుంటారని తెలిసి చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టులో అయితే ఈ రోజు పార్టీ పగ్గాలనేది పళనిస్వామికి ఇచ్చేంత విధంగా అయితే తీర్పు వెలువరించింది శివ. ఓకే ఓకే శివ, థ్యాంక్ యూ.